మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని అమరావతిలోని పంచరామ క్షేత్రంలో ప్రథమ క్షేత్రమైన బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు అన్నాభిషేకములు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవర్లకు విశేష అభిషేకములు మరియు విశేష పూజలు నిర్వహించి దేవస్థానంలోకి వచ్చిన భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, సతీమణి వసంత కుమారి, మండల కన్వీనర్ బవిరిశెట్టి హనుమంతరావు, విన్నకోట సాంబశివరావు పాల్గొన్నారు. భాగార్థావి సంవృత్తో భాగార్థ ప్రతిపత్తయే జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మన ఉన్నది శ్రీ బాలచాముండిగారి సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము అమరావతి. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఇవాటి రోజున ఆరుద్ర నక్షత్రము మృగశిర మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రముని ఆరుద్రోత్సవంగా ఉత్సవం జరుపుతాం అనమాట. అంటే ఈ రోజున శివుని పుట్టినరోజుగా, ఈ నక్షత్రం నాడు శివుని పుట్టినరోజుగా జరుపుతూ ఉంటారు. ఈ శివుని పుట్టినరోజును పురస్కరించుకొని ఈ క్షేత్రంలో శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి అన్నాభిషేకం జరుపుతాము. ఈ అన్నాభిషేకం అనేది ప్రాతకాలంలో ప్రారంభమై 7:30 కల్లా పూర్తయిపోతుంది. భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి అన్నాభిషేకాన్ని జన్మలో ఒక్కసారైనా కనుక భక్తులు జరిపించగలిగినట్లయితే అన్నపానీయాలకి లోటు ఉండదని చెప్పనేసని మనకి పురాణాల ద్వారా, అలాగే మా పూర్వీకులు పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఇటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని స్వామివారికి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పేసి కోరుతున్నాము. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్యే నమః. అమరావతి క్షేత్రంలో, పంచారామ క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రం అయినటువంటి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో మార్గశిర మాసం పురస్కరించుకుని వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం, పౌర్ణంతో కూడిన ఆరుద్ర నక్షత్రం రోజున ఈరోజు స్వామివారికి విశేష పంచామృతాభిషేకాలు, విశేష అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా మా అర్చక స్వాములు, వేద పండితులు, స్థానాచార్యులు అందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, అనంతరం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అన్నాభిషేకం ద్వారా స్వామివారికి ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు, ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వారి యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈరోజు అన్నాభిషేకం తర్వాత స్వామివారికి వెండి ఆభరణాలతో సర్వాంగం సమర్పించి విశేష పుష్పమాలను గాధించి విశేష అలంకారాలను కూడా నిర్వహించడానికి మా అర్చక స్వామి సమాయత్తం అవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారు ఎల్లప్పుడూ అందరికీ, భక్తజనులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి అందరు కూడాను సుఖ సంతోషాలతో, సర్వ సౌభాగ్యాలతో తులతూగేలా దీవించాలని, ఆశీర్వదించాలని స్వామివారిని, అమ్మవారిని మనపూర్వకంగా వేడుకుంటున్నాం. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమో, సర్వభూతమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో చఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ప్రాతఃపురుషాయ ధీమహి మహాదేవాయ ధీమహి. జానామీశ
సర్వేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. ఓం నమో హిరణ్యపాహవే హిరణ్యవర్ణ హిరణ్యరూపా హిరణ్యపదే పితాపదే ఉమాపదే పరిపదే నమో నమః.